మహబూబాబాద్ జిల్లా కొరవి మండలం తహసీల్దార్ కార్యాలయం ఎదుట దళిత రైతులు ధర్నాకు దిగారు. భూ వివాదంలో ముగ్గురు దళిత రైతులు ఆత్మహత్య యత్నానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైటాయించి తమ నిరసన వ్యక్తం చేశారు. కొరవి మండలం సిరోల్లో భూ వివాద నేపథ్యంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దళిత రైతులు ఎల్లన్న వీరేశం శిల్ప పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. ఇందుకు కారణమైన రైతులను అరెస్ట్ చేసి సంబంధిత అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని కోరుతూ దళిత సంఘాల ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. దళిత రైతులకు చెందిన వ్యవసాయ భూమి నుంచి వెళ్లే దారి విషయమై గత కొన్నేళ్లుగా అదే గ్రామ రైతులకు మధ్య వివాదం కొనసాగుతోంది. దారిని ఆక్రమించారంటూ గ్రామానికి చెందిన రైతులు దళిత రైతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రెవెన్యూ శాఖ అధికారులు జేసీబీతో అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలోనే అధికారులతో మాట్లాడుతూనే రైతులు పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. అధికారులు వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. రైతుల ఆత్మహత్య యత్నానికి కారణమైన వారికి వ్యతిరేకంగా దళిత సంఘాలు నినాదాలు చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి బాధ్యులైన వారిని అరెస్ట్ చేసి అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.